పవిత్ర శుక్రవారం నేటి ధ్యానాంశం సిలువలో సమస్తం సమాప్తం ప్రభునందు పిల్లారా ఈరోజు మనము యోహాన్సు వార్త పద్దెనిమిది పంతొమ్మిది రెండు అధ్యాయాలు ధ్యానించుకుంటూ ఉన్నాము మరి పవిత్ర శుక్రవారము ప్రపంచానికి రక్షణ దినము యేసు ప్రభు సెలవులో మరణించిన సమయము లోకమంతా చీకటితో నిండిన సమయము దేవుణ్ణి మానవుడు అంతం చేయాలని ఆశించి అలా అనుకున్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి సమయము మనకందరికీ కూడా దుఃఖ దినము అయినప్పటికీ కూడా అది ఒక రక్షణ దినము కాబట్టి ముందుగా ఈరోజు ప్రభు మనందరి కోసం శిలువలో మరణించి ఉన్నాడు కొన్ని సెకండ్ల పాటు మనము కళ్ళు మూసుకొని శిలువపై మరణించిన ప్రభువుని ధ్యానించుకుందాం ప్రియులారా ప్రభు పలికినటువంటి ఒక మాట చివరి మాట అంతయు పరిపూర్తి అయినది ఆ మాట ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు కేవలము శిలువలో తన ప్రాణాన్ని సంపూర్ణంగా దానం చేస్తూ తన తుది శ్వాసను విడుస్తూ చివరి మాటగా ఆయన అంటూ ఉన్నాడు అంతయు సమాప్తమైనది అనగా దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణం కావడానికి శిలువ అవసరమై ఉంది అనగా క్రీస్తునకు శిలువకు మధ్య ఒక గాఢానుభూతి ఉంది సిలువ లేని క్రీస్తు సంపూర్ణమైన క్రీస్తు కాదు క్రీస్తులేని శిలువ విలువలేని సిలువ లాంటిది కాబట్టి క్రీస్తునకు సిలువకు మధ్య ఎంత గొప్ప బంధం ఉందో ప్రతి క్రైస్తవునికి సిల్వకు మధ్య అంత బంధం ఉంది ఎందుకంటే సిలువలో క్రీస్తు తండ్రి ప్రేమను సంపూర్ణంగా ఈ లోకానికి చాటి చెప్పాడు ఇక్కడ రెండు విషయాలు బోధపడుతున్నాయి మొదటిది క్రీస్తు ప్రభు తనంతవాను స్వయంగా సంపూర్ణంగా సిలువలో ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు రెండవది తండ్రి ప్రేమను కూడా ప్రత్యక్షపరుస్తూ ప్రత్ ఉన్నాడు ఏ విధంగా క్రీస్తు యొక్క నైజము బోధపడుతుందో అర్థం చేసుకోగలము మొదటిది మనకు నిలువు కొయ్య సిలువలో కనిపించే నిలువు కొయ్య అది ప్రభు యొక్క దైవత్వానికి సూచనగా ఉంది అడ్డుకొయ్య ప్రభు యొక్క మానవత్వానికి సూచనగా ఉంది ఈ రెండు దైవత్వము మానవత్వము పరిపూర్ణంగా ప్రభువులో మిళితమై ఉన్నాడు ఉన్న ఉన్నవి అని చెప్పడానికి శిలువ ఒక సంకేతంగా నిలుస్తుంది అదేవిధంగా శిలువ నిలువు కొయ్యలోని భాగము క్రింద భాగము పై భాగము ప్రభు యొక్క అనంతమైన శాశ్వతమైన విధేయతకు సూచనగా ఉంది కింద భాగము ప్రభు యొక్క శాశ్వతమైనటువంటి తగ్గింపుతనం మనకు సూచనగా ఉంది అనగా ప్రభువు ఆది నుండి కూడా తన తండ్రికి విధేయించి జీవించాడు ఆది నుండి కూడా మానవాళి కోసం తగ్గించుకోవడానికి సిద్ధపడి జీవించాడు కాబట్టి ఈ రెండు కూడా మనకు నిలువు కొయ్యలో కనిపిస్తున్నాయి శాశ్వత విధేయత శాశ్వత తగ్గింపుతనము మరి అడ్డుకొయ్యలో ఒక మూల దేవుని ప్రేమ మరొక మూల మానవ ప్రేమ ఈ రెండు ప్రేమలు కూడా మనకు అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దైవత్వము మానవత్వము శాశ్వత విధేయత శాశ్వత తగ్గింపుతనము వీటన్నిటికీ మూల కేంద్రము యేసు ప్రభు వీటన్నిటిని సంపూర్ణంగా మనకు తెలియజేసే ఒక ఆయుధము శిలువ అటువంటి శిలువ మరణాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము మరి నీవు నేను ఆ ప్రభును అనుసరించాలంటే అటువంటి శిలువను తీసుకోవాలి సిద్ధంగా ఉన్నా మా ప్రభు అంటూ ఉన్నాడు భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీరు నా శిలువను తీసుకొనండి నా నుండి నేర్చుకోండి సాధుశీలుడనని వినమ్ర హృదయుడననియు నా నుండి మీరు తెలుసుకోనండి అంటాడు అవుని ప్రియులారా శిలువలో మనకు తెలిసే సత్యము కాబట్టి మనము ఈ సత్యాన్ని గ్రహించాలి శిలువ లేకుంటే నీవు నేను లేను లేము కష్టాలు లేకుంటే క్రైస్తవత్వము లేదు కాబట్టి మనకు వచ్చే అనుదిన సెలవులను తీసుకొని ముందుకు సాగాలి ప్రభువుతో పాటు మనం కూడా సెలవులో మరణించాలి మనకు పాపమును సెలవులు అంటగొట్టాలి ఎందుకంటే ఆయన మన పాపం కొరకై ఆ శిలవును మోశాడు ఆ శిలవలో మరణించాడు అటువంటి ప్రభుని ధ్యానించుకునే మనము నీవు నేను కూడా సులువను ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామా కలవరి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మరణించడానికి సిద్ధంగా ఉన్నామా తండ్రిని ఆ విధంగా మన మరణం ద్వారా తండ్రికి మహిమను చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామా ఈ పవిత్ర శుక్రవారం రోజున ఈ పవిత్ర దినమున రక్షణ దినమున మనం తెలుసుకుందాం శిలవలో సమస్తం సమాప్తం అటువంటి శిలవలోనే మన జీవితం కూడా సంపూర్ణం తెలుసుకుందాం తీసుకుందాం సాగిపోదాం దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్